రెండు వేల పంతొమ్మిదిలో జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్పై జరిగినటువంటి దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వసుంధర మరోసారి మీడియా ముందుకు వచ్చారు నిన్న నెల్లూరులో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఆమె కోటం రెడ్డికి వ్యతిరేకంగా విప్పారు కోటమరెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్తున్నారు ప్రస్తుతం వస్తుందరం అంతా ఉన్నారు అర్థం మాడదాం మేడం అసలు రెండు వేల పంతొమ్మిది గట్టలో ఏం జరిగింది అప్పుడు ఎందుకు మీరు నిమ్ముకున్నారు అసలు కోటమరెడ్డి ఎలాంటి వ్యక్తి అతని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నియోజకవర్గం ప్రజలకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదకొండవ తేదీ నేను డోలేంద్ర ఇంట్లో ఉన్నాను కోటమరెడ్డి తన అనుచరులతో వచ్చి డోలేంద్ర మీద దాడి చే చేశారు ఆ సంఘటనలో నేను నా అసిస్టెంట్ ఇద్దరూ ఉన్నాము అయితే తర్వాత జరిగిన దాంట్లో నేను అప్పుడు మీడియాకి రాకపోవడానికి కారణం ఏంటంటే అప్పటి రాజకీయ పరిస్థితులు ఒకటైతే వాళ్ళ కుటుంబ సభ్యులు నా కాళ్ళు పట్టుకొని వాళ్ళ భార్యని బిడ్డల్ని ఇద్దరిని వాళ్ళని మొహం చూసి క్షమించమని అప్పుడు మినిస్టర్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిన రూప్ కుమార్ యాదవ్ నుంచి ఈరోజు జిల్లాలో ప్రముఖ లాయరు మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న మేమందరం అందరూ కలిసి నన్ను గట్టిగా మాట్లాడడం వల్ల శ్రీధర్ రెడ్డిని ఆ రోజు మీడియాకు రాకపోవడం జరిగింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలో నేను శ్రీధర్ రెడ్డి యాక్చువల్గా మా కుటుంబానికి చాలా సన్నిహితులు కూడా మేమిద్దరం ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళం కూడా తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మేమందరం కూడా చెప్పింది ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను శ్రీధర్ రెడ్డితో చెప్పింది ఏంటంటే ఇక మీదట ఇటువంటి ఇక మీదట ఇటువంటి అరాచకాలకు కానీ ఇటువంటి వాటికి కానీ దూరంగా ఉండమని చెప్పి మంచి పరిపాలన ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీ రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్న కాన్స్టిట్యున్సీకి చాలా మోడల్గా రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పాను తర్వాత జరిగిన అనేక ఇన్సిడెంట్స్ చూస్తే తన పద్ధతి మార్చుకోలేదు ఎంపీడీఓ మీద సరళ మీద దాడి జరిగింది సరే ఆ తర్వాత అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కొంత యాక్షన్ తీసుకున్నారు కానీ సివియర్ యాక్షన్ తీసుకోలేదు ఆ తర్వాత మైనారిటీల మీద అల్లాబక్ష్ మీద మాతం కృష్ణ మీద ఇలాగా టీడీపీలో ఉన్న అనేక మంది మీద అంటే ఈ ఎన్నికలకు ముందు కూడా తిరుమల నాయుడు అనే అందరి మీద ఇటువంటి ఇటువంటి వ్యవహార శైలి చూసిన నేను ప్రతిసారి అతన్ని వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తూనే ఉన్నాను అంటే మా మధ్య వ్యక్తిగతమైనటువంటి గొడవలు కానీ ఏమీ లేవు అంటే నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా కస్తూరిదేవి విద్యాలయం గురించి పోరాడుతున్న వ్యక్తిగా మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి అయితే నాకు అతని వ్యవహార శైలి నచ్చనిది ఏంటంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక ఈ ఈరోజు ఒక మనిషితో బాగా ఉన్న వ్యక్తి వెంటనే ఆ మనిషిని శత్రువుగా భావించడం మిగతాది తర్వాత తనకు ఎదురుగా ఒక శత్రువు ఉంటే శత్రువుతో ఎదురుగా పోరాడడం అనేది శ్రీధర్ రెడ్డికి తెలియదు సపోజ్ నేను అతన్ని వ్యతిరేకిస్తుంటే మా ఇంటికి ఫోన్ చేసి మా హస్బెండ్తో ఫోన్ చేసి ఎందుకంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి సమాజంతో పెద్దగా సంబంధాలు లేనటువంటి వ్యక్తులతో మాట్లాడి అంటే ఒక మహిళ మీద ఇంకొక వ్యక్తి అందులో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్లు చేసి మాట్లాడితే దాని అర్థాలు పోతాయి ఇదొక బాధ రెండోది ఇటువంటి వ్యక్తినా మేము కాపాడింది అనేది ఎందుకంటే ఆ రోజు ఆయన కిడ్నాప్ చేశాడా అక్కడ ఏం జరిగిందా అనేది వేరే విషయం కానీ ఒక ఇద్దరు వివాహిత మహిళల్ని కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోయారు అనేది స్క్రో స్క్రోలింగ్ వచ్చేసింది తర్వాత సమాజంలో అంటే నేను ఆమె వెరీ స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి సరిపోయింది నా స్థానంలో ఇంకొక వివాహిత మహిళ ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఈరోజు మీకు సమాజంలో తెలుసు ఒక మగాడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి రెండు గంటలు మూడు గంటలు ఏదో ఎట్లా తీసుకెళ్ళిపోతే వాట్ డస్ ఇట్ మీన్ అనేది వస్తుంది అయితే మేము అది లెక్క చేయలేదు అతన్ని కూడా ఆ విషయంలో పెద్దగా శిక్షించాలని కూడా నేను అనుకోలేదు అయితే ఆ రోజు జరిగిన సంఘటనలో అతను శిక్ష పడకుండా ఎందుకు చేశామనే బాధ తర్వాత జరిగిన పరిణామాల్లో అర్థమైంది అందుకే నేను ఆత్మీయ సమావేశంలో రూరల్ ప్రజలందరికీ ఒక అప్పీల్ చేశాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒక పొరపాటు చేశాను కాబట్టి దానివల్ల రూరల్ ప్రజలు అతని తమ్ముడు అరాచకాలు ఇవన్నీ ఫేస్ చేశారు కాబట్టి ఆ తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పేసి నేను అప్పీల్ చేశాను అనేక మంది విద్య చదువుకున్న వాళ్ళని ఎంప్లాయీస్ని తటస్థంగా ఉన్న వాళ్ళని నేను అప్పీల్ చేశాను శ్రీధర్ రెడ్డి రెగ్యులర్గా మాట్లాడుతుంటారు దేని మీద ప్రమాణం చేస్తారంటారు తొడకొట్టి చెప్తానంటారు బల్లగుద్దు చెప్తానంటారు చాలా సత్య దూరమైన మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎలాంటి అవినీతి చేయలేదు అని రెగ్యులర్గా చెప్తుంటారు కానీ మీరు అనేక అంశాలను తెరపెక్తేస్తున్నారు ఇంకెలాంటి అరాచకాలు చేశారు ఆయన శ్రీధర్ రెడ్డి అనబడే వ్యక్తి ఇందాకే చెప్పాను నేను చాలా దేశ సేవ చేస్తున్నానని ప్రజలతో ఎప్పుడూ మమేకమవుతుంటాడని ఇవన్నీ ఉన్నాయి సమాజంలో అది నాకు తెలిసి ఇంత సమాజ సేవ చేసే వ్యక్తికి ఇటువంటి క్రూరమైన ఆలోచనలు జరగవు ఎందుకనంటే ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తన మీద ఎవరైనా ఏదైనా నెగిటివ్గా మాట్లాడినా ఏదైనా చేసినా వాళ్ళని వెంటాడి వెంటాడి వేధించేటువంటి తత్వం దానికి మహిళలు కూడా ఎక్సెప్షన్ కాదు ఈవెన్ నేను కూడా ఎక్సెప్షన్ కాకపోవచ్చు ఇక అందువల్ల ఆయన నేను ఇందాకే చెప్పాను అతను జరిగిన దో దో దోపిడీలు దారుణాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీద ఇది తర్వాత కాంట్రాక్టర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత బంగారు నెల్లూరు అనేది ఒక మంచి శాంతియుతమైన ఊరు నెల్లూరు ప్రజలు శాంతి కాముకులు కూడా ఎవ్వరు కూడా వీళ్ళ ఆఫీస్కి వచ్చి కప్పం కట్టాల్సిందే కట్టకపోతే ఇంకా వాళ్ళ పని అక్కడితో ఖాళీ అదేవిధంగా ఈ ఈ విధంగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఈయనే ఒక అంటే అందరూ అంటారు గిరిధర్ రెడ్డి ఒక అరాచక శక్తి కాదది తప్పు ఎందుకంటే శ్రీధర్ రెడ్డి ఆదేశాలు లేకుండా శ్రీధర్ రెడ్డి యొక్క మాటలు లేకుండా గిరిధర్ రెడ్డికి అంత ధైర్య సాహసాలు లేవు అందువల్ల ఇంకొకటి ఏంటంటే శ్రీధర్ రెడ్డి ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఆయన ఆరోగ్య కారణాలని ఇంకా అంటే ఒక మోసం ఒక అబద్ధాలు అనేది అతనికి ఒక అలవాటైపోయింది ఒక అలవాటైపోయింది ఇంకా ఏం చెప్పాలి అంటే ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి అతను నేను నిన్న కామెంట్ చేశాను అదేంటంటే కపటానికి మోసానికి చొక్కా ప్యాంటు వేసి దానికి ఒక బీర్ బాటిల్ ఇస్తే అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నాను మీరు ఎవరినైనా నెల్లూరు జిల్లాలో అడగండి నేను ప్రత్యక్ష సాక్షిని కూడా దానికి ఎందుకంటే అతను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదకొండు డోలేంద్రాని కొట్టి మా ఇద్దరిని తీసుకెళ్ళినప్పుడు వచ్చేటప్పటికే అతను పూర్తిగా మందు ఉన్నారు అదేవిధంగా ఎంపీడీఓ సరళ వాళ్ళ ఇంటికి దాడి చేసినప్పుడు కూడా అతను పూర్తి తాగి ఆ అమ్మాయికే ఫోన్ చేసి నేనే దాడి చేశాను మళ్ళీ దాడి చేస్తాను అంటే ఒక రకమైనటువంటి బరి తెగించినతనం ఎవరు ఏం చేస్తారు అనేటువంటి బరి తనం అనమాట అందువల్ల ఈ బరి తెగించిన తనము ఈ బెదిరింపులు వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోకుండా ఉద్యోగస్తులను ఉద్యోగాలు చేసుకోకుండా ఈ కప్పాలు ఇవన్నీ ఇంకా అంటే నాలుగు ఐదు సంవత్సరాలు చూశారు ప్రజలు మేము కూడా చూసాం ఇంక ఇంతకంటే ఒక ఘోరమైన విషయం ఏంటంటే మా మనసును బాధించింది ఆ రోజు ఎలక్షన్స్లో ఈయనకి సహాయం చేసినటువంటి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కానీ మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కోటారెడ్డి వైసార్సీపీలో కూడా చేరారు వీళ్ళు ఒక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే నాకు సొంత అన్నల కంటే ఎక్కువ మల్లెడ్డి అన్న ఆయన దాని మీద కూడా దాడి చేయించి ఆయనతోటి ఒక కోటి రూపాయలు ఏమో కట్టించారు అంటే ఇక్కడ స్నేహితులు లేరు సన్నిహితులు లేరు హితులు లేరు చాలామంది నెల్లూరు జిల్లాలో అంటే నేను ఎక్కువ మందికి తెలియదు కానీ నేను తెలిసిన చాలామందికి నేను శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా పేరుంది ఆ సన్నిహితత్వానికి వేరే రకరకాల పేర్లు కూడా పెట్టుకున్నారు నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నన్ను కిడ్నాప్ చేసి అదే ఆ రోజు తీసుకెళ్ళిన రోజు కిడ్నాప్ అని నేను అనట్లేదు తీసుకెళ్ళిన రోజు ఇదే మల్లెడీసిన వాళ్ళ భార్యని బిడ్డలు భార్యకి ఫోన్ చేసి అమ్మ మీ భర్త చేసిన తప్పుకి మీరు ఆ అమ్మాయి హస్బెండ్కి ఫోన్ చేసి నా భర్త చేసిన తప్పుని కొంచెం క్షమించండి వసుంధర ఏముంది మా ఇంటి మనిషే కదా అని చెప్పమంటే ఆవిడేం చెప్పిందంటే నా భర్త చేసిన తప్పులకి నేను ఎందుకు క్షమాపణ చెప్తా నాకు అవసరం లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అన్నది ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న రూరల్లో ఆమె ఆమె ఆడపిల్లలు ఇద్దరు భర్త కోసం తెగ తిరుగుతున్నారు ఐదు నెలల నుంచి నీ భర్త చేసే తప్పులకి నీ భర్త చేసేటువంటి దుర్మార్గాలకి నువ్వు బాధ్యత వహించినప్పుడు మరి ఎలా ఓట్లు అడుగుతారు రూరల్ ప్రజలను నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు మీకు అడిగే అర్హత లేదు అసలుకి ఎందుకంటే నా మీద నా ఇంకొక అసిస్టెంట్ మీద డోలేంద్ర మీద దాడి చేసినప్పుడు మా కుటుంబ పొ పొరువులు పోయినప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే మీరు కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు కోతరెడ్డికి శ్రీధర్ రెడ్డికి బంధుత్వంగా ఉన్నారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఎత్తుకెళ్ళారు డోలేంద్ర ప్రసాద్తో కలిపి ఆ రోజు అసలు కారులో ఏం జరిగింది మిమ్మల్ని హింసించారా అసలు ఏం చేశారు అన్ని గంటల పాటు అంటే అమర్ నేను ఒకటే చెప్తాను కారులో ఏం జరిగింది నాతో పాటు ఉన్న నా అనుచరుల మీద ఏం జరిగింది పోనీ నాతో ఎలా బిహేవ్ చేశారు అనే దాని మీద నేను ఇప్పుడు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు నిజంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు దాని గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా తిట్టడం కానీ కొట్టడం కానీ చేతితో పట్టుకోవడం కానీ ఏమైనా బెదిరించడం కానీ ఆ విధంగా చేశారా సెక్చువల్ హెరాస్మెంట్ పక్కన పెడితే ఫిజికల్ ఏమైనా చేశారా మిమ్మల్ని అంటే యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటంటే డోలేంద్రగా సార్తోటి నేను మాట్లాడి బయటికి వెళ్ళిపో వచ్చేస్తున్నాను నేను నా అసిస్టెంట్ నా డ్రైవర్ రామకృష్ణ వచ్చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు అందరూ వచ్చారు అంచర్లోకి ఇరవై మంది అందరూ తాగేస్తున్నారు ఫుల్గా తాగేస్తున్నారు శ్రీధరెడ్డి కూడా విపరీతంగా తూలుతున్నాడు మనిషి వచ్చినప్పుడు అతను నేను నాకు అతనితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు అప్పటికే నేను అతన్ని అవాయిడ్ చేశాను యాక్చువల్గా నేను అతనితో మాట్లాడటం లేదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి మన మధ్య గొడవలు వద్దు మనం రాజీ పడదాం అన్నట్టు కూడా ఉన్నారు తమ్ముడు బదులు ఏనొచ్చాడు నేను వచ్చేసేసి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు ఆ గొడవలు అంతా జరిగినప్పుడు అతను నన్ను కూడా తెలిసి తెలియకో తెలియదు మత్తులో ఉన్నాడు కదా నా నన్ను కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అంటే నేనంతా దాన్ని పట్టించుకోలేదు తర్వాత తీసుకెళ్లేటప్పుడు కూడా బలవంతంగానే నన్ను పట్టుకొని నా అంచురాలను పట్టుకొని బలవంతంగానే తీసుకెళ్లి కారులో కూర్చుని పెట్టారు మాకై మేము వెళ్ళలేదు తీసుకెళ్లి కారులోనే కూర్చుని పెట్టారు సరే కారులో వెళ్ళిన తర్వాత బయటకు వచ్చింది కదా స్క్రోలింగు ఫలాని ప్రొఫెసర్ వసుంధ్రా అని లేని డాక్టర్ అని తీసుకెళ్ళిపోయారు మా మధ్య ఉన్నటువంటి సన్ని సంబంధాలు బంధుత్వాలు ఇవి తెలియదు కదా జనాలకి దానివల్ల కుటుంబాలు ఎంత బాధపడతాయి నేను అడిగేది ఏంటంటే నేను బాధపడ్డానా లేదనేది కదా ప్రశ్న నా స్థానంలో ఇంకొక మహిళ ఉంటే కూడా వాళ్ళ కుటుంబం రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కదా ఆవిడ ఒక మహిళగా ఆయన భార్య ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా కానీ ఆవిడ నా భర్త చేసేటువంటి దుర్మార్గాలు అంటే నా భర్త చేసిన నేను క్షమించను నేను మా క్ష మా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేయనని స్వయంగా మల్లెడిసీ నన్నకి చెప్పింది సో అది నాకు ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను రూరల్ ప్రజల్ని మహిళల్ని మీరు ఏమి కాపాడుతారు మీరు ఎట్లా ఓట్లు అడుగుతారు కాబట్టి నేను చెప్పేది ఒకటే శ్రీధర్ రెడ్డి ఒక అరాచకవాది అని నేను ఈ కూడా అంటాను కాబట్టి ఇంకా అంతకంటే అతని గురించి పర్సనల్ అలిగేషన్స్ నేను చెయ్యను పైకి ఎంతో మంచిగా కనిపించే శ్రీధర్ రెడ్డి ఆరాచకవాదని మీరు చెప్తున్నారు కానీ నెల్లూరు రూరల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఉంది శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఉంది ప్రజలు ఇటువైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా చెప్పాలి అంటే నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నని క్యాండిడేట్గా అంటే చేసినప్పుడే నేను సంతోషించాను ఎందుకనంటే ఆయనకంటూ ఒక ట్రాక్ రికార్డు ఉంది మంచివాడు ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంటుంది ఆ సర్వేపల్లి కూడా పోర్టు కూడా తీసుకొచ్చింది ఆయన అంటే ఆయన ట్రాక్ రికార్డ్ ఆయన అసలు పరిచయం లేదు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది శ్రీధర్ రెడ్డికి ఎదురుగా శ్రీధర్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పెట్టడం చాలా మంచి డేషన్ అని అనిపించింది అదే సందర్భంలో నేను ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడంలో ఒక శ్రీధర్ రెడ్డి యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి లేదంటే సమాజానికి ప్రజలకి వ్యాపారస్తులకి కాంట్రాక్టర్స్కి ఇంకా మిగతా అనేక మందికి నష్టం జరుగుతుందని అనే అంశం ఒకటైతే రాజకీయ అంశం కూడా ఉంది అమ్మర్ ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరించడం నా అలవాటు ఎవరికీ భయపడిన నేను ఈరోజు కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీతో కూటమి కట్టారు మేము చాలా రోజుల నుంచి ప్రశ్నిస్తున్నాము పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తామంటాడు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా అసలు ఈ రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయం ప్రత్యేక ప్రతిపత్తి లేదు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ లేదు వెనుకబడిన జిల్లాలకి ప్యాకేజీ లేదు తర్వాత పద్నాలుగు విభజన హామీలు ఇచ్చారు అందులో ఒకటి నెరవేర్చలేదు అమరావతికి నిధులు లేదు పోలవరంకి నిధులు ఇవ్వలేదు ఇలా ఏ విధంగా చూసుకున్నా సరే బీజేపీ ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం అలాంటి బీజేపీకి తోటి టైప్ అయ్యి ఏ ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఏ సమాధానం చెప్తారు బీజేపీ ఈ రాష్ట్రంలో నూట ఓట్లు కూడా లేవు నాకు తెలిసి ఇంతవరకు అంటే పాయింట్ వన్ పర్సెంట్ ఏదో ఉన్నట్టుంది అది పెద్ద ఓటింగ్ శాతం కాదు ఇప్పుడు మీరు ఏ విధమైనటువంటి కారణాలు చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీతో టైప్ అయ్యి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు రెండో పాయింట్ బలమైన పాయింట్ ఇది మోడీ మధ్య ఏం చెప్పాడు హిందువుల మెళ్ళలో ఉండేటువంటి తాళిబొట్లు తీసి మైనారిటీలు అంటే ముస్లిమ్స్కి ఇస్తారు అని చెప్పారు అది ఎంత పెద్ద అంటే మైనారిటీలు అంటే ఎవరు ఈ దేశంలో ఒక అంతర్భాగం మనతో ఉన్నటువంటి హిందూ ముస్లిం బాయి బాయ్ అనేటువంటి భిన్న సంస్కృతులు భిన్న ఏకత్వంలో ఉన్న దేశం మంది కాబట్టి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను ఏం మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డిను ఇంకెవరినో ఎదిరించాలంటే చాలా ఉన్నాయి కారణాలు ప్రజాస్వామ్యంలో మీరు ఎదిరించవచ్చు ప్రజాస్వామ్యంలో మనం విమర్శించడం మన హక్కు కూడా కానీ కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కారణంతో ఒక అనైతిక కూటమి ఏర్పడింది సో ఆ కూటమిని నేను బీజేపీని బీజేపీతో వీళ్ళు చేరి ఈరోజు మనతో పాటు సమానంగా ఉన్నటువంటి మైనారిటీల్ని అన్యాయం చేయడాన్ని నేను ఒప్పుకోలేదు కాబట్టి ఒకటి రాజకీయ కోణం రెండోది శ్రీధర్ రెడ్డి యొక్క వ్యవహార శైలి శ్రీధర్ రెడ్డి యొక్క ఒక రకమైనటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ మేడం మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒక విద్యావేత్త ఒక ప్రొఫెసర్గా ఉన్నారు మీలాంటి వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ నెల్లూరు రోజు నియోజకవర్గంలో కానీ ఇలాగే ఆలోచిస్తున్నారా ఏ పరిస్థితులు రిఫ్లెక్ట్ అవుతున్నాయా అంటే ఇప్పుడు నేను నెల్లూరు జిల్లా ఆడబడుచుని నేను వీఆర్ కాలేజ్ స్టూడెంట్ని అక్కడే చదువుకున్న నేను డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ తర్వాత ఎస్వి యూనివర్సిటీ డాక్టరేట్ చేశాను ఇప్పుడు వర్క్ నేను ప్రొఫెసర్గా ఉన్నాను బయోకెమిస్ట్రీ నాది క్యాన్సర్ స్టడీస్ అది పక్కన పెడితే ఈరోజు నేను ఎందుకు ఆత్మీయ సమావేశంలో నెల్లూరు రూరల్ ప్రజలకి ఒకటి క్షమాపణ చెప్పా ఎందుకు క్షమాపణ చెప్పానంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఈ ఇటువంటి వ్యక్తిని ఆ రోజే బయటకు వచ్చి ఇతన్ని గురించి చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి క్షమించుండేవాడు కాదు కారణం నేను చెప్పాను ఇందాకే మీతో నేను సజ్జల రామకృష్ణారెడ్డి అన్నతో జగన్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు తల్లి క్షమించావు అన్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సో నేను చేసిన తప్పు అనిపించింది ఎందుకంటే తర్వాత మారలేదు కదా మనిషి అనేక అనేక మంది సన్నిహితులు హితులు అందరూ దూరం అయిపోయారు నీ ప్రవర్తనకి సో అందుకని రూరల్ ప్రజలకి ఒకటే చెప్పాను రూరల్ ప్రజల్లో ఉండేటువంటి విద్యావంతులకి ఉద్యోగస్తులకి అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి మహిళలకి నేనేం చెప్పాను అంటే ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు ఒక కాన్స్టిట్యున్సీకి అధిపతిగా ఉండాలి అంటే వాళ్ళు మంచి పద్ధతి కలిగి ఉండాలి ఎందుకంటే ఆ జిల్లా ఆ రెండు లక్షల అరవై ఐదు వేల మందికి జీవితాలకి వాళ్ళు ఒక నాయకుడిగా ఉండేటువంటి అర్హతలు శ్రీధర్ రెడ్డికి లేవు అందువల్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న లాంటి మంచి వ్యక్తికి సౌమ్యులకి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పాను అదేవిధంగా మైనారిటీ సోదరులందరికీ చెప్పాను ఈరోజు బీజేపీ కూటంతో జతకట్టినటువంటి వాళ్ళని మీరు ఎదిరించాలి లౌకిక పార్టీలకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది ప్రొఫెసర్ వసుంధరా చెప్తున్నారు ఖచ్చితంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఒక అరాచక వ్యక్తికి అవినీతి పరుడికి ఎట్టి పరిస్థితులు కూడా నెల్లూరు రూరల్ ప్రజలు స్థానం ఇవ్వద్దని కోరుతున్నారు అలాగే గతంలో తామంతా కూడా అతనిని నమ్మి అతనికి మద్దతు ఇస్తే అతను చేసినటువంటి అరాచకాలు కావచ్చు అతను చేసినటువంటి అవినీతి కావచ్చు ఒక తారస్థాయికి చేరడం వల్లే మేమందరం కూడా స్తబ్దుగా ఉంటున్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆదాలకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు తటస్థులు ఎవరు కూడా ఈ కూటమిని నమ్మవద్దని కూడా ఆమె పిలుపునిస్తున్నారు వీడియోని సంతోష్ అమర్ సాక్షి విజయవాడ